हाय फ्रेंड्स वेलकम बैक टू होम कुकिंग चैनल इवाला व्लॉग एम पेट्टलेदंडी जस्ट नेनु ओक टॉपिक गुरिंची मात्लाडदामनि वच्चानु अदेंदो मीकु ऑलरेडी तेलुसु टाइटिल लो चूसारु काबट्टी ओके మీకు మీకు ఎంతవరకు ఇది న్యాయం అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనము ఓకే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటున్నారు అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మళ్ళీ మిగతా పీపుల్ నార్మల్ జనాలు చూపించుకోవడానికి వాళ్ళు చూపించుకోవడానికి ఉన్న ఒక ప్లాట్ఫామ్ అంటే ఇది. ఇందులో ఇందులో గనక వాళ్ళు చూపించుకుంటే వాళ్ళ డబ్బు పరంగా కానీ మరియు ఫేమ్ కూడా వస్తుందని ఒక థాట్ తోటి కూడా తీస్తారు యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్లో. కానీ వీలు రావడం వల్ల ఉన్న మామూలు జనాలకి ఎంత సఫర్ అవుతుందంటే పాత యూట్యూబర్స్ కి చాలా సఫర్ అవుతున్నారు. ఎంత అంటే అసలు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 5 లాక్స్ 6 లాక్స్ వరకు ఉన్నా గానీ వాళ్ళు వాళ్ళ బ్లాగ్స్ కి వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రాకపోవడం వల్ల కొంతమందికి ఆర్థికంగా కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నేను చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు డైలీ వాళ్ళు నార్మల్ గా అయితే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ గా గానీ 2-3 డేస్ కి ఒకసారి గానీ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఎప్పుడు పెట్టినా చూస్తారన్న ఒక నమ్మకం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ కరోనా టైం నుంచి చూస్తే ఎంత తగ్గిపోయిందంటే వాళ్ళకి వ్యూస్ అనేటివి చాలా అంటే చాలా తగ్గిపోయాయి. 5 లాక్స్ 6 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా వాళ్ళకి వ్యూస్ అంటే ఎట్లా అంటే థౌజండ్స్ లో అంటే కేలో అంటే ఒక దాదాపు 9K 10K లాస్ట్ వాళ్ళకి వచ్చే వ్యూస్ అయితే సో ఎంత సఫర్ అవుతున్నారు. నా ఈ మన ఇక్కడ నేను చూసిన మట్టుకైతే మన తెలుగులోనే ఇంత ఇంత ఎగబడ్డారనమాట. ఏమంటారు సెలబ్రిటీస్ ఇంత ఎగబడ్డారంటే అంత ఎగబడ్డారు యూట్యూబ్ మీద కానీ మరియు ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఓకే ఇన్స్టాగ్రామ్ అంటే సరే వాళ్ళకి ఫేమ్ కావాలి వాళ్ళకి ఛాన్సెస్ రావాలి ఓకే వాళ్ళు చూసుకున్నారంటే ఓకే. మళ్ళీ యూట్యూబ్ లో ఎందుకు వాళ్ళకి ఇంత ఎందుకు ఇంత ఆతృత ఎందుకు వాళ్ళకి. పోనీ వాళ్ళు డైలీ మనలాగా కూర్చొని షూట్ చేసి కంటెంట్ ఆలోచన చేసి ఎడిట్ చేసి దానికి అన్ని థంబ్నెయిల్స్ అన్ని వాళ్ళే ప్రిపేర్ చేస్తారన్నట్టు లేదు. వాళ్ళు ఏదో కంటెంట్ వాళ్ళ థాట్ ఉంటే కంటెంట్ గురించి ఉంటే చూస్ చేసుకొని వీడియో తీసి అక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా ఆ ఇన్స్టిట్యూట్స్ కి పంపించేస్తారు. సో వాళ్ళే థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళే అప్లోడ్ చేస్తారు అంత టోటల్ గా వాళ్ళే ఉంటుంది. కానీ మనీ మాత్రం వాళ్ళకి వస్తుంది. పోనీ ఓకే మనీ అంటే వస్తుంది వాళ్ళు కంటెంట్ వాళ్ళది చేసుకుంటున్నారు కాబట్టి వస్తుంది అనుకోవచ్చు. కానీ నార్మల్ పీపుల్ ఎంత సఫర్ అవుతున్నారు వీళ్ళ వల్ల. ఇప్పుడు న్యూ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా పాత యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. వాళ్ళకి వ్యూస్ రాక వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తూ కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఇంత అత్యాశ ఉండొద్దు కదా మనిషికి. సరే ఒక 5-6 మంత్స్ కరోనా టైంలో షూటింగ్స్ లేవు ఓకే ఓకే లీవ్ ఇట్ లేవు కాబట్టి వాళ్ళకి కూడా కావాలి అన్నట్టు ఆలోచించి చేశారంటే ఓకే మనం కూడా వదిలేస్తాం. అప్పుడైతే నేను కూడా లైక్ తీసుకున్నాను నేను కూడా చూశాను వాళ్ళని కూడా. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు షూటింగ్స్ చేస్తూ మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ని నడిపించడము ఎంతవరకు కరెక్ట్ అంటారు. నేనైతే పేరు అని అనట్లేదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఇలా ఉన్నారు. హీరో హీరోయిన్స్ అని కాదు ఈ చిన్న చిన్న యాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా సీరియల్ యాక్టర్స్ కానీ ఇంకా ఏమంటారు యాంకర్స్ ముఖ్యంగా యాంకర్స్ కి ఎంత అత్యాశ అంటే అంత అత్యాశ. నేనైతే పేరు చెప్పడం కాదు నేనైతే ధైర్యం చేసి చెప్తున్నాను చాలా అత్యాశ మన తెలుగు యాంకర్స్ కి కానీ సీరియల్ యాక్టర్స్ కి కానీ అక్కడ షూటింగ్స్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఇంకా అందులో ఎట్లా ఉన్నానంటే హస్బెండ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్ వైఫ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఇలా చేసుకుంటూ పోతే నార్మల్ గా మామూలు జనాలు ఎలా బతకాలండి ఎలా బతకాలి. వేరే వాళ్ళు ఎలా ట్రై చేసుకోవాలి ఎలా టాలెంట్ చూపించుకోవాలి. మీరు అన్నిట్లో మీరే అంటూ వచ్చి మీరే డబ్బు సంపాదించుకుంటే మళ్ళీ వేరే జనాలు ఎలా
ఇలాగే తొక్కి పడేస్తారు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. అందుకే నాకు నచ్చదు. ఇప్పుడు మన తెలుగులోనే ఇలా ఉంది. నేను వేరే వేరే ఛానల్స్ చూస్తే తమిళ్ కానీ మలయాళం కానీ ఇందులో ఇంత ఇంత రూడ్ గా అయితే లేదు. రూడ్ అని కాదు, ఇంత ఎవ్వరు లేరు అసలు. యాక్చువల్గా అయితే ఇంత ఇంత అధ్వానమా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు? ఇంత ఆశనా? ఇంత అత్యాశనా? మళ్ళీ పెట్టిన 1 మంత్కే మానిటైజేషన్ అయిపోవడము? ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి తొందరగా అయిపోతుంది. మనం ఇంత కష్టపడి ఇంత చేసుకొని లాస్ట్కి వస్తే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మనం డే టు నైట్ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అబ్బాయి ఒక్క ఒక్క వ్యూ పెరిగినా మనకి ఎంత సంతోషం ఉంటుంది. వాళ్ళకి లాక్స్ లాక్స్ వ్యూస్ పోవడము ఓకే, నేను మా టాలెంట్ అని అంటుండొచ్చు. కానీ మీ టాలెంట్ ఎక్కడుంది? మీరు చేసే వీడియోసే నార్మల్ వీడియోసే, కానీ అక్కడ మీరు సెలబ్రిటీస్ ఏంటంటే టీవీలో కనిపిస్తారు. ఒక యాంకర్ అనో ఒక సీరియల్ యాక్టర్ అనో ఏమైపోతుంది, జనాల్లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. అరే వీళ్ళు సీరియల్ యాక్టర్ కదా, ఏం చేశారు అన్న ఒక ఆతృతతోటి చూస్తారు. అంతే, మీ కంటెంట్ నచ్చి అని కాదు. కానీ నచ్చుతుందో నచ్చదో నా ఎవరి అభిప్రాయం వాళ్ళది, కాకపోతే నేను అంటున్నాను అందులో ఏముండదు. మాలాగానే తీస్తారు మీరు కూడా. మాకున్న టాలెంటే మీకు కూడా ఉంది, కాకపోతే మీరు సెలబ్రిటీస్ కాబట్టి అక్కడ ఆ ఒక్క ఫీలింగ్ అనేది ఉంటుంది. సో దయచేసి మీరు మీ ఏ సెలబ్రిటీస్ కనుకైనా ఎవరికైనా నా వీడియో ఒక్క వెళ్ళిందనుకో వాళ్ళ దాకా, దయచేసి అర్థం చేసుకోండి. నార్మల్ జనాల కోసం, మామూలు జనాల కోసం వాళ్ళని కూడా టాలెంట్ చూపించుకునే అవకాశం ఇవ్వండి కొంచెం. ఎందుకంటే మీరే అన్నిట్లో ఉన్నట్టు వస్తే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఓకే మీద అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ వేరే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా రావాలి, ఎందులో చూపించుకొని రావాలి? యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోవడానికి, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోవడానికి డబ్బు ఉండదు, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండదు. వాళ్ళు చూపించుకునేది ఎందులో? ఇందులోనే. చాలామంది యూట్యూబర్స్కి దీని ద్వారానే చాలామందికి యాక్టింగ్లో ఛాన్సెస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చేయడం వల్ల ఈ జనాలని మీరు తొక్కేస్తున్నారు. నా అభిప్రాయం అయితే ఇదండి. మీరు తిట్టుకున్నా సరే, సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే మీరు తిట్టుకున్నా సరే, నా అభిప్రాయం అయితే ఇది. నేను సెర్చ్ చేసినంత వరకు అయితే, నేను సెర్చ్ చేసి చూసినంత వరకు అయితే ఇలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి 1 ఇయర్ బ్యాక్ ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది నేను చూశాను. ప్రతి ఒక్క నార్మల్ యూట్యూబర్ ఛానల్స్వి ప్రతి ఒక్కరివి చూశాను నేను, ఎంత సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళు. నేనంటే ఓకే, నేనంటే 1 మంతే స్టార్ట్ చేశాను. నేను జస్ట్ ఒక టైంపాస్ కోసము వేరే ఓకే, నాకు కూడా ఆశ ఉంది, కాకపోతే నేను అంత తొక్కి పడేసేంత ఆశ అయితే నాకు లేదు. ఓకే, ఉన్న దాంట్లో కొంచెం సంపాదించుకోవాలి అన్న ఒక ఆలోచన అయితే ఉంది, నాకు కూడా లేదని కాదు. కానీ టాలెంట్ కూడా చూపించుకోవాలనే ఉంది. కానీ మీ అంత అయితే లేదండి. ఇలా వచ్చి ఇలా చేయడము, మీరు సంపాదించుకొని అయిపోతూ పెద్దగా అయితే ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది ఆశ. కానీ కొంచెము మనము వేరే జనాల కోసం కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఇచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.